ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ఈ పేరు చెబితే చాలు, ఆయన్ను ప్రేమించేవారు, ఆయన్ని ఆరాధించేవారి గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. తెలుగువాడి సత్తా పౌరుషం ఏ స్థాయిలో ఉంటుందో అని యావత్ దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికే చూపినటువంటి వ్యక్తిత్వం ఆయనది అని వేణుళ్ళ పొగుడుతుంటారు. మరి అంతటి మహోన్నత వ్యక్తిత్వానికి సముచిత స్థానం, సరైన ప్రాధాన్యం దక్కిందా, అది భారతరత్న రూపంలో ఇంకా పెండింగ్లో ఉందా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. లెట్స్ డిస్కస్ దిస్ టాపిక్ విత్ సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్కారం సార్. సార్, చాలా కాలం నుంచి ఈ డిమాండ్ వస్తుంది సార్, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇంకా ఎందుకు రాలేదు అని మాత్రమే కాకుండా ఇంకా ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది. ఏంటి సార్ కారణం, ఏంటి సార్? అసలు నేను రామారావు గారి అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎవరిలు ఇవర్లు నమ్మే మనిషి కాదు. ఆయన ప్రజల్ని నమ్మే మనిషి, ప్రజల కోసం బతికిన మనిషి ఆయన. సో ఆయనకి ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఆయన డోంట్ కేర్. ఆ రోజులు ఉన్నప్పుడే ఆయన పద్మశ్రీలు గద్మశ్రీలు పద్మశ్రీ ఇచ్చారు, మిగిలిన కావాలంటే ఆయన తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకునే పని. సో ఆయన ఎప్పుడూ దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయనకి ఎందుకు రాలేదు అని అడిగే ముందు, ఎందుకు రాలేదు అని అడుగుతానంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇదేది మనం డైరెక్ట్గా మనం మీరు నేను అంటాం లేదు, డైరెక్ట్గా ఎవరు రికమెండ్ చేయాలి. సమ్ గవర్నమెంట్ షుడ్ రికమెండ్ ఇట్. ఆయన ఎన్డీఏ ఫార్మేషన్ చేసింది ఆయనే ఆ రోజుల్లో. సో ఆయన పోయినాక కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి, అయితే ఇది వచ్చినాయి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఊరికి మనం అంటాం కాదు ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఇవ్వాలి ఇవ్వాలి అంటాం కాదు. మన మన అవకాశం ఉన్నప్పుడు మనకు చేయలేదు. ఎవరైనా చేసిండొచ్చు, ఇవాళ జగన్ గారు చేయొచ్చు, లేకపోతే కేసీఆర్ గారు చేయొచ్చు. ఇప్పుడు మాకు బాలసుబ్రహ్మణ్యం గారికి వాళ్ళకి పద్మభూషణలు విభూషణలు వచ్చినాయి అంటే మెడ్రాస్ గవర్నమెంట్ ఇచ్చి, మెడ్రాస్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది. ఓకే. సో సుశీల్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వీళ్ళందరికీ మెడ్రాస్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది. మనం చేయలేదు ఇక్కడ నుంచి, ఆంధ్ర జైలా. సో అట్లాగే ఏ గవర్నమెంట్ అయినా రికమెండ్ చేయొచ్చు. సో ఆయన ఎన్డీఏకి చైర్మన్గా చేశారు కాబట్టి ఎవరు చేసినా చేసి ఉండొచ్చు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా చేసామా మనం ఎవరో అయినా, నాకు తెలియదు చేశారో లేదో తెలియదు. మనకు రాలేదు రాలేదని మీరు నేను గట్టిగానే కేకలేస్తున్నాం గత 20-30 ఏళ్ళుగా అడుగుతున్నాము. కానీ మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఎప్పుడన్నా రికమెండ్ చేశారా సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసిందా? ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అది చేయకుండా, మనం చేయకుండా, మన సైడ్ నుంచి కృషి చేయకుండా వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటా. వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది, అది వేరే సంగతి. డైరెక్ట్గా కూడా ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ తెలుసుకుంటే. కానీ అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇద్దరు చేయలేదు. అది ఎవరు కల్ప్రిట్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరు సార్ కల్ప్రిట్? ఎవరై ఉంటారు? మీరు నేను. అవును సార్, ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనం గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ ఇది ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఆయనని, ఆయన ఈ దేశానికి చేసిన సేవలు అందరికీ తెలుసు. ఆ రోజు మొత్తం ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఒకటే తిరిగాడు, ఆంధ్రప్రదేశ్ ఒకటే తిరిగారు ఆయన. ఆ తర్వాత దేశం అంతా తిరిగారు. ఎన్డీఏ ఇదైపోయినాక ఫార్మేషన్ చేసింది ఆయనే, కంకణం కట్టుకుని ఎన్డీఏ ఫార్మేషన్ చేశారు. ఆ రోజు చేయించినాక మొత్తం భారతదేశం అంతా తిరిగారు ఆయన, భారతదేశం అంతా ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేశారు ఆయన. ఆ చేసి అలా చేసి గెలిపించిన తర్వాత మరి అప్పుడు ఆ తర్వాత పోయినప్పుడు మళ్ళీ తర్వాత ఆయన లేనప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఎన్డీఏ ఫార్మేషన్ అయింది. కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చక్రం చెప్పారు. మరి అప్పుడైనా జరిగి ఉండాలి, ఎప్పుడూ ఎందుకు జరగలేదు? ఎవరు దానికి బాధ్యులు? సార్, ఇప్పుడు చంద్రబాబు గారి టాపిక్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్. చంద్రబాబు గారే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వలేదు అనేటువంటి టాపిక్ నిన్న మొన్న జరిగినటువంటి శత జయంతి ఉత్సవాల్లో, హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఉత్సవాల్లో ప్రశ్నించారు సార్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాను, ఎందరో మందిని ప్రధానమంత్రులను చేశాను అండ్ బై సమయ రాష్ట్రపతులను చేయడంలో కీలకంగా వ్యవహరించారన్నటువంటి చంద్రబాబు గారు ఎందుకని భారతరత్న ఎన్టీఆర్కు ఇప్పించలేదు, ఇప్పించలేకపోయారు? ఎన్టీ రామారావు గారికి వీళ్ళెవళ్ళండి ఇప్పిస్తానికి? ఎన్టీ రామారావు గారు అని ఆయన అతీతుడు వీళ్ళందరికీ. వీళ్ళంతా బచ్చాలి వాళ్ళ ముందు, ఆయన ముందు. వీళ్ళు ఇప్పించాలి అని ఎప్పుడు అనుకోలేదు, వీళ్ళు ఇప్పిస్తారని అనుకున్నారా లేదు. సో వీళ్ళ బాధ్యత, వీళ్ళు చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. చేస్తుంటే బాగుండేది, ఎందుకు చేయలేదు అనేది మనకు తెలియదు. వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు.
చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇచ్చి తీరాలి అని చెప్పి చాలాసార్లు అన్నారు. మరి ఎందుకు ఇప్పించలేదు అనేది మీలాంటి వాళ్ళు అడగాలి, నాకెట్లా తెలుస్తుంది. ఆయన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయొచ్చు కదా, ఇప్పుడు ఈయనైనా రికమెండ్ చేయొచ్చు కదా, లేదా కేసీఆర్ గారైనా చేయొచ్చు కదా, ఎవరైనా చేయొచ్చు. ఈ మోడీ గారు కూడా చేస్తుండొచ్చు, ఆయన కూడా ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నారు అనుకుంటాను, అనుకుంటాం. ఆయన ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేరు, లేరు అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ముఖ్యమంత్రి అయిన ఉంటున్నారు. కానీ అటు ఇటు కేసీఆర్ గారు కానీ అటు జగన్ గారు కానీ జాతీయ రాజకీయాలను నేను ప్రభావితం చేస్తాను, చేస్తున్నాను, చేసి ఉన్నానని చెప్పి ఎక్కడా చెప్పుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నట్లుగా. ప్రభావితం చేయక్కర్లా, మనవాడు మన తెలుగువాడు, మనకి కావాల్సిన వాడు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు మెడ్రాస్ ప్రభుత్వంలో నుంచి ఆయన చేయలేదా? మన బాలసుబ్రహ్మణ్యం గారికి, సుశీల్ గారికి మెడ్రాస్ ప్రభుత్వం ఎందుకు రికమెండ్ చేసింది? అట్లా మనం కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు గతంలో ఎవరో చేయలేదు కాబట్టి నేను చేయకూడదు అనుకోకర్లేదు కదా అంటున్నాను నేను. నా పాయింట్ అంతే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదని నేను అడగట్లా. చేసే అవకాశం ఆయనకు కూడా ఉంది అనేది నా పాయింట్. ఇప్పుడు ఒకవేళ చేశారనుకుందాం సార్, చేశారనుకుందాం ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఆయన ఒక జిల్లాకే పేరు పెట్టారు కదా, కళ్ళు మూసుకుని మీరు జిల్లాకి పేరు పెట్టారంటారు, మేమేమో యూనివర్సిటీ పేరు తీశారంటాం. సో ఈ కాంట్రవర్సీలు కాదు. ఇప్పుడు బేసిక్గా ఎన్టీ రామారావు గారు కానీ ఆయన పేరును కానీ కాంట్రవర్సీ చేయటం అనేది మనకి అవసరం లేదు. సో ఎన్టీ రామారావు గారి మీద గౌరవం ఉంటే, నిజంగా గౌరవం ఉంటే ఎవరైనా చేయొచ్చు ఆ పని. మన గౌరవం ఉందా లేదా, పైనుంచి మాట్లాడుతున్నామా లోపల నుంచి మాట్లాడుతున్నామా అనేది ఆలోచించుకోవాలంత. సార్ ఇప్పుడు ఇప్పించాల్సిన వాళ్ళు ఇప్పించకుండా, సరే మిగతా వాళ్ళ గురించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే, ఇప్పించాల్సిన పొజిషన్లో ఉండి కూడా అసలు ఇప్పించాలి అనే పదం నాకు నచ్చల. ఎన్టీ రామారావు గారికి ఇప్పించడం ఏంటి చండాలంగా? ఆయన ఆయన అసలు వీటన్నిటికీ అతీతుడు. ఆయన ఆయన ఈజ్ ఎ గ్రేటెస్ట్ మ్యాన్, రకరకాల ఏ ఇదిగా చూసుకున్నా కూడా. ఓకే, మన దగ్గర నేను చెప్పాను ఆయన ఎలా ఎందుకు గొప్పవాడు అనేది కూడా నేను చెప్పాను ఆయన. సో ఆయనకి ఎవరో ఇప్పించటము ఇవ్వటము అనేది కాదు, అది ఆయనకి మన తెలుగు వాళ్ళ హక్కు. నిజంగా చెప్పాలంటే ఆయనకి రావటం అనేది మన గర్వకారణం. అవును, అటువంటి ప్రభుత్వం చేయాలి, చేయాల్సిన ప్రభుత్వాలు చేయలేదు, తర్వాత ప్రభుత్వాలను చేయాలి, లేదా అసలు అవ్వక్కర్లేదు, దాని మీద చర్చ వద్దంటా నేను. నా పాయింట్ ఏంటంటే అది చర్చించి ఆయన ఇన్సల్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆయన అది భారతరత్నం లేదని ఆయన ఏమి కుంగిపోరు. భారతరత్నం ఇస్తే మనకి గర్వకారణం, ఆయనకి కాదు. ఓకే, భారతరత్నం ఇస్తే తెలుగువాడికి గర్వకారణం. మన వాళ్ళని మనం గౌరవించుకున్నది మనకు గౌరవం. మన వాళ్ళని మనం గౌరవించుకోలేదనేది మనకి మన దీని మీద తెలుస్తూ ఉంటుంది అంతే. ఇవ్వకపోతే ఇచ్చుకోవటమా ఇవ్వకపోవటం అనేది మనం తెలుసుకోవాలి, ఆయన లేరు కాబట్టి. సార్ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీతో పాటు చంద్రబాబు గారు, ఆయన ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆయనకి భారతరత్న రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రావటం వల్ల ఆయన ప్రతిష్ట పెరుగుతుందంటారా, రాకపోవటం వల్ల ఆయన ప్రతిష్ట తగ్గుతుందంటారా? అసలు ఆయనకి అసలు ఏ తగ్గదా, ఆయనకి ఇదంతా అసలు ఆయన బిందాస్ మనిషి, ఎటువంటి వాటిని పట్టించుకునే మనిషే కాదు. మనకి గౌరవం పెరుగుతుంది, మనకంటే ఆంధ్రులకి, మన ఎన్టీ రామారావుకి, మన అన్నగారికి భారతరత్న ఇచ్చారు అని మనం కొంచెం గర్వంగా చెప్పుకుంటాం తప్ప, రామారావుకి వీళ్ళు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి? ఆయన భారతరత్న కంటే అబోవ్ నా ఉద్దేశం. సో వాళ్ళ కుటుంబీకులు కానీ చంద్రబాబు కానీ ఎవరు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదంటారు? డిమాండ్ చేస్తే చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. సింపుల్, ఇప్పుడు నాకు కూడా కావాలని ఉంటుంది, ఆయనకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అది. ఓకే, ఎందుకంటే ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? క్రికెట్ ఆడితే ఇస్తారు, పాటలు పాడితే ఇస్తారు, మరి దేశానికి ఎంత చేశాడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన ఎందుకెవరు అనేది పాయింట్ ఉంటుంది. అట్లా ఇవ్వాలని మనం అనుకుంటాం. వాళ్ళకి ఏమున్నాయో, వాళ్ళ రాజకీయాలు ఏంటో, వాళ్ళ రాజకీయం ఉందా లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదా లేకపోతే వద్దనుకున్నారా, అది ఎవరెవరు ఈక్వెషన్స్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఈక్వెషన్స్ తెలియదు కాబట్టి నేనేమంటాను, అసలు మా అన్నగారికి ఇటువంటి ఎంట్రీ అండి, మాకు అక్కర్లా. మీరు ఇస్తారు అని చెప్పి ఆయన ఆశపడలేదు, ఆశపడడు కూడా. ఓకే, ఆయన దేని గురించి ఆశించిన ఆయన కాదు, ఆశించి దేనికి రాలేదు. ఆయన ఆశించినట్లు అవ్వలేదు, ఆశించి రాజకీయ నాయకుడు అవ్వలేదు. ఆయన నాయకుడు, నిజమైన నాయకుడు. ఆయన నిజమైన నాయకుడికి ఇవన్నీ అక్కర్లా, ఆభరణాలు అక్కర్లా, ఆభరణాలు లేని నాయకుడు. మిగిలిన వాళ్ళంతా
నాకు అది కావాలి ఇది కావాలి అనుకునే మనుషులు, ఆయన 20 ఏది కావాలనుకోవాలి. ఆయన ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు, సమాజమే దేవాలయం అన్నాడు. దానికోసం ఆయన తాపత్రయపడ్డాడు, ఆయన కోసం ఆయన పోయారు. సార్, సార్ ఒక విమర్శ, ఒక ఆరోపణ, ఇంకా ఏదైనా అనుకోండి సార్, అది మీ ముందు ఉంచుతాను ఇప్పుడు. ఎందుకంటే ఇది మీ ముందే ఎందుకు ఉంచుతున్నానంటే, మీరు రామారావు గారిని విపరీతంగా ప్రేమిస్తారు, ప్రేమించారు, ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగారు. యూ నో ద కంప్లీట్లీ ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు. నా క్వశ్చన్ ఏంటంటే సార్, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వటం, ఇప్పించటం లేదా రావటం చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే ఆయన అడ్డుపడుతున్నారు అనేటువంటిది ఒక బలమైన విమర్శ ఆరోపణ ఉంది సార్. మీరు దీన్ని ఒప్పుకుంటారా, ఖండిస్తారా? ఒప్పుకుంటాము, ఖండించడం కాదు. అసలు ఫస్ట్ మనకి అది నిజం అబద్ధం మనకు తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈయన హయాంలో అది రాలేదు కాబట్టి ఈయన నిజంగా చక్రం తిప్పారు. ఈయన ఊరికి ఒట్టి స్టేట్మెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో చక్రం తిప్పిన మాట నిజం, అది మనందరికీ తెలుసు. అంటే చక్రం తిప్పడం అంటే ఏంటి సార్? చక్రం తిప్పడం అంటే నిన్ను నన్ను కూడా మంత్రిని చేసేయటం. ఓకే, ఆ లెవెల్కి వెళ్ళిపోవటం ప్రధానమంత్రులు అంటే ఇంపార్టెంట్ రోల్. చక్రం తిప్పటం అంటే ఇంపార్టెంట్ రోల్. వాళ్ళ ఎన్డీఏ అనేది 32 పార్టీలు, 22 పార్టీలు కూటమి. అది ఆ కూటమిని సరిగ్గా నడిపించడం, దగ్గర చేయటం, కన్వీనర్గా చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అది చాలా కష్టమైన విషయం. దేశంలో ఉన్న రాజకీయవేత్తలందరినీ కలిపి వాళ్ళని అందరినీ సాగు చేసి వాళ్ళని ఒక మన తాటి మీదకి తీసుకురావటం అనేది మామూలు విషయం కదా. ఎన్టీ రామారావు చేశారు, తర్వాత కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సో అంత పని చేసినప్పుడు అది ఇది చాలా ఈజీ విషయం అది. సో ఆ టైంలో ఎందుకు జరగలేదు తెలీదు. మరి మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోయిందో, ఎన్టీ రామారావు గారికి ఆయనకు మర్చిపోయాడు, లేదా భారతరత్నే వద్దు అనుకున్నారో, ఏం మనకు తెలియదు అవన్నీ. బట్ ఆ టైంలో జరగలేదు, జరగల. ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చినప్పుడన్నా మళ్ళీ ట్రై చేసి ఉండాల్సింది ఆయన. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ జాయింట్గా ఉన్నారు కదా, వీళ్ళు కలిసి పోటీ చేశారు. ఇక్కడ మంత్రులు కూడా బీజేపీ వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు మంత్రులు కూడా ఉన్నారు. అప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు, అప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. బట్ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అనేది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధం మనకు తెలియదు కదా. ఏంటి, ఏమేమి చెప్పుకుంటుంటారు సార్? చాలా చెప్పుకుంటారు. మీకు ఎందుకు తెలియదా, మీకు తెలియనియా అంటే సార్, సార్ మీకు తెలియనియా, అన్నీ తెలిసినాయి, అందరికీ తెలిసినాయి. కానీ బట్ అనవసరం వాటిని గురించి ఎక్కువ మాట్లాడదాం. మా అన్నగారికి ఇష్టం ఉండదు ఇటువంటివి మాట్లాడతాం. ఆయనకి ఇష్టం లేని మేము మాట్లాడతాం, మాకు ఇష్టం ఉండదు. సార్, భారతరత్న తక్కువ చేయటం కాదులే, కానీ అలాగనే ఎన్టీ రామారావు గారిని కూడా తక్కువ చేయటం కాదు. కానీ భారతరత్న ఎంత ప్రతిష్టాత్మక పురస్కారము, ఎన్టీ రామారావు గారిని వరిస్తే ప్రతి తెలుగువాడు కూడా ఇది నాకు దక్కిన పురస్కారంగా గౌరవంగా అందరూ భావిస్తుంటారు. దీంట్లోకి అడ్డుపడే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని అడ్డంకులు తొలగించి ఆయనకు సమున్నత గౌరవం ఇవ్వాలని చెప్పి పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.